నమస్తే నేను మీ సతీష్ వైసీపీలో టికెట్ల పంచాయతీ కాక రేపుతా ఉందా ఏడు లిస్టులు విడుదలైనా కూడా సీట్ల సర్దుబాటు సెగ తగ్గలేదా ఇప్పటికే ఆ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఇంకా తర్జన భర్జనలోనే ఉన్నారా అంటే తాజా పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తా ఉంది ఏదైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడుగా వ్యవహరించినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ పార్టీని వేడంతో మొదలైనటువంటి రాజకీయ సంక్షోభం ఏదైతే ఉందో అది ఈ లిస్టుల పేరుతో టికెట్ పంచాయతీకి తెరలేపినట్లుగా అయితే వైసీపీలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయాన్ని చూస్తే అర్థమవుతుంది ప్రధానంగా రామకృష్ణారెడ్డి ఏ రోజైతే ఆ పార్టీని వీడుతూ ఆయన ప్రకటన చేశారు సభ్యత్వానికి తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారో ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి ఒక లిస్టు పేరుతోటి టికెట్ల పంచాయతీకి తెరలేపారు అప్పటి నుంచే చూసుకుంటే కూడా ఏడు లిస్టులు విడుదల చేశారు ఏడు లిస్టులో దాదాపుగా ఎనభై నాలుగు మందిని మార్పులు చేర్పులు టికెట్ల వ్యవహారంలో వాళ్ళందరినీ కూడా మారుస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ ఎనభై నాలుగు మందిలో కూడా దాదాపు అరవై రెండు మందిని స్థాన చలనాల పేరుతోటి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ల పేరుతోటి పూర్తిగా టికెట్ల వ్యవహారంలో కొంతమందికి టికెట్లు లేవని చెప్పేసి అని కూడా చెప్పి ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరు మాత్రం ఒక రాజకీయ సంక్షోభం దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా చూస్తే ఏడు లిస్టులు వచ్చినా కూడా ఆరో లిస్టు ఏడో లిస్టుకి ఈ మధ్యన చాలా గ్యాప్ వచ్చినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఒక్కొక్క లిస్టు వచ్చే కొద్దీ ఆ పార్టీలోంచి అనేక మంది నాయకులు ఈ రోజున ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జగన్మోహన్ రెడ్డితోటి ఉన్నటువంటి సంబంధాలు తెంచేసుకుని మరి బయటకు వెళ్ళిపోతున్నటువంటి క్రమం అది రాజ్యసభ ఎన్నికల్లో తనకి ఎంతగానో ఇబ్బందికరంగా మారేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ క్రమంలోనే ఏదైతే ఏడు లిస్టులు చూసిన తర్వాత ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా జరుగుతూనే ఉంది ఈ టికెట్ల పంచాయతీ అనేటువంటిది మాత్రం రోజు రోజుకి కాకరేపుతున్నటువంటి పరిస్థితి సీట్ల సర్దుబాటు వ్యవహారం కూడా సెగలు పెంచేస్తున్నట్లుగానే కనిపిస్తా ఉంది కారణం ఏమిటి అంటే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రచారం అయితే ప్రారంభమైంది అదేమిటి అంటే మొదటి నుంచి ఏదైతే తనని నమ్ముకున్న వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి నట్టేట ముంచుతున్నాడు నమ్మించి మోసం చేస్తు అవసరం ఉందని చెప్పి ఇంతకాలం వాడుకుని అవసరం తీరాక ఇప్పుడు వదిలించుకుంటున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి టికెట్ల వ్యవహారం టికెట్ల పంచాయతీలో మోసపోయి బయటకు వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా చెప్తా ఉంది ఈ కోవలోకి తాజాగా మరొక ఇద్దరు జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం ఏ స్థాయికైనా కూడా దిగజారిపోవడానికి సిద్ధం అన్నట్లుగా వ్యవహరించినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతటి నీచాన్నైనా కూడా అనుభవించడానికి ఆ నీచాన్ని విషన్ రూపంలో కక్కడానికి కూడా ఎక్కడ సిగ్గుపడకుండా వ్యవహరించినటువంటి ఒక ఇద్దరు అత్యంత నమ్మకస్తులు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేతిలో దెబ్బయిపోతా ఉన్నారు వాళ్ళిద్దరు ఎవరు అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు గుడివాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడాలి నాని అలాగే గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వల్లభనేని వంశీ మరి వీళ్ళిద్దరికి సంబంధించి కూడా రాజకీయ మూలాలు ఒక్కసారి ప్రస్తావించుకుంటే వీళ్ళిద్దరి రాజకీయం కూడా ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీలో అదే రెండు వేల పద్నాలుగు వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు అలాగే గత ఎన్నికల్లో చూసుకుంటే గనక ఏదైతే వల్లభనేని వంశీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించి ఆ గుర్తు మీద గెలిచి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఈ రకంగా వీళ్ళిద్దరూ పార్టీ ఫిరాయింపులు చేసి పార్టీలోంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారి పైన కావచ్చు లేదంటే కనుక లోకేష్ గారి పట్ల కావచ్చు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల పట్ల కావచ్చు మహిళలని కూడా చూడకుండా ఏ స్థాయి నీచంగా మాట్లాడుతూ వచ్చారు సందర్భం ఉన్నా లేకపోయినా కూడా మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఉచ్చం నీచం మరిచి అరే మనకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు అనేటువంటి అంశాన్ని కూడా వదిలేసి ఈ రోజున మనం ఏ పార్టీ గుర్తు మీద గెలిచాం ఏ విధంగా పార్టీ ఫిరాయించాం అనేటువంటి అంశాలు కూడా గాలికొదిలేసి కనీసం ఆత్మాభిమానం అనేటువంటిది కానీ లేదంటే కనుక ఏదైనా విశ్వాసం అనేటువంటిది కూడా లేకుండా ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పార్టీ నాయకుల పట్ల కావచ్చు లేదంటే కనుక పార్టీ అధినేత చంద్రబాబు గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన లోకేష్ గారి పట్ల ఏ విధంగా మాట్లాడారు అనేటువంటిది కూడా చూసాం ముఖ్యంగా చూస్తే కొడాలి నాని ఏ స్థాయి దిగజారుడు భాషను రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు ఎంత నీచమైనటువంటి భాషను తీసుకొచ్చి పవిత్రమైనటువంటి అసెంబ్లీలో కూడా ఎంత దిగజారుడు మాటలు మాట్లాడుతూ అసెంబ్లీ పవిత్రతను చంపేశాడు అలాగే చంద్రబాబు గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఏ విధంగా నీచపు మాటలతోటి విరుచుకుపడ్డాడు అవన్నీ కూడా మనం చూసాం అదే సమయంలో వల్లభనేని వంశీ వల్లభనేని వంశీని కూడా చూస్తే ఏదైతే లోకేష్ గారిని గురించి ఏ విధంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశాడు ఏ విధంగా ఆయన పుటుక గురించి కావచ్చు లేదంటే ఆయన వ్యక్తిత్వ హన్నాలకు పాల్పడ్డం కావచ్చు ఎంత నీచమైనటువంటి భాష ఉపయోగించారు వీళ్ళిద్దరూ అనేటువంటిది తెలుసు ఇదంతా కూడా దేనికి చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడానికి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఏదైతే ఒక మంత్రి పదవి ఇచ్చాడు నాకు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ స్వామి భక్తి చూపించుకోవడానికి దీనికోసం కొడాలి నాని అలాగే రేపు మళ్ళీ నాకు టికెట్ ఇచ్చి నాకు రాజకీయంగా ఏదో ఒక భిక్ష పెట్టాలి లేదంటే కనుక ఇంక మరి నాకు వేరే దిక్కు లేదు అని చెప్పినట్టుగా వాళ్ళ నేను వంశ వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇంత నీచానికి ఒడిగట్టారు అయితే ఇంత చేసినందుకు మరి వాళ్ళకి దక్కిన ప్రతిఫలం ఏమిటి అంటే ప్రస్తుతం ఈ టికెట్ల పంచాయతీ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుందో ఈ టికెట్ల పంచాయతీలో అటు కొడాలి నానికి ఇటు వల్లభనేని వంశీకి వీళ్ళిద్దరికీ కూడా టిక్కెట్లు లేవు అనేటువంటిది ఒక బలమైనటువంటి ప్రచారం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది దీనికి సంబంధించి ఇప్పటికే ఇద్దరు నియోజకవర్గాల్లో కూడా నేతలకు ఈ సమాచారాన్ని అందించారు అనేటువంటి ఒక బలమైనటువంటి ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మరి వీళ్ళని కాకుండా ఇప్పుడు ఎవరికి టికెట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా చూస్తే ఏదైతే గుడివాడ నుంచి ఇప్పటికే హనుమంతరావు అనేటువంటి ఒక వ్యక్తిని అలాగే శశిభూషణ్ అనేటువంటి మరొక వ్యక్తిని అలాగే ఖాళీ అనేటువంటి వ్యక్తిని ముగ్గురిని కూడా చూస్తే కాపు సామాజిక వర్గాన్నించి హనుమంతరావు అనేటువంటి ఒక బలమైనటువంటి నాయకుడిగా ఆయన్నైతే పరిగణిస్తున్నట్లుగాను అలాగే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి శశిభూషణ్ణి శశిభూషణ్ అంటే ఏదైతే కొడాలి నాని ఇప్పటివరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడో ఆయన గడిచిన నాలుగు సార్లు విజయం సాధించడంలో అలాగే ఆయనకి ఎంతో అత్యంత సన్నిహితుడుగా కొడాలి నానికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ శశిభూషణ్ ఈ శశిభూషణ్ని కూడా ప్రస్తుతం పరిశీలనలో ఉంచినట్లుగాను అలాగే ఖాళీ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఖాళీని కూడా ప్రస్తుతం పరిశీలనలో ఉంచినట్లుగా ఈ ముగ్గురు పేర్లు అయితే మాత్రం ప్రస్తుతం వైసీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది దీనికి సంబంధించి ఏదైతే కొడాలి నాని కూడా సమాచారం అందించారు ప్రధానంగా ఏదైతే వీళ్ళిద్దరినీ ఇటీవలే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉన్నటువంటి తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకున్నాడు పిలిపించుకుని వాళ్ళిద్దరి ముందు కూడా ఏదైతే ఐప్యాక్ సంస్థ అని చెప్పేసి అని వాళ్ళ కోసం పనిచేస్తోంది అని చెప్పి ఐపాక్ ఐప్యాక్ సంస్థ తాలూకు సర్వే నివేదికలు వాళ్ళ ముందు పెట్టి వాళ్ళిద్దరికీ కూడా ప్రజల్లో ఎక్కడ సానుకూలమైనటువంటి పరిస్థితులు లేవు ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేసినా కూడా ఇంతకాలం వాళ్ళు చేసినటువంటి నీచం వీటన్నిటి ద్వారా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు కాబట్టి ఈసారి టికెట్ ఇస్తే వాళ్ళు గెలిచేటువంటి అవకాశాలు లేవు అని చెప్పేసి అని వాళ్ళిద్దరికి చెప్పి ఈ క్రమంలోనే గుడివాడ నుంచి చూస్తే కాపు సామాజిక వర్గం నుంచి హనుమంతరావుని కమ్మ సామాజిక వర్గం నుంచి శశిభూషణ్ని అలాగే యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఖాళీ అనేటువంటి ముగ్గురు పేర్లని కూడా పరిశీలిస్తా ఉన్నారు వీళ్ళని కూడా చూస్తే హనుమంతరావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి కూడా ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉంటూ వచ్చారు ఈ క్రమంలోనే ఆయన వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడుగా ఉన్నాడు అలాగే జగన్మోహన్ రెడ్డితో కూడా మొదటి నుంచి ట్రావెల్ చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు కాబట్టి కాపు సామాజిక వర్గానికి చెంది ఒక బలమైనటువంటి నాయకుడుగా ఉన్నాడు అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన్నికి టికెట్ ఇచ్చేటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నట్లుగా కనిపిస్తోంది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇటీవల ఏదైతే గుడివాడ వెళ్ళినప్పుడు వైఎస్ రాజశేఖర్ శరెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేసేటువంటి సమయంలో కూడా ఈ హనుమంతరావు కుటుంబ సభ్యుల్ని దగ్గర పెట్టుకుని వెళ్ళి మరి అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి పరిస్థితి అలాగే శశిభూషణ్ ఏదైతే కొడాలి నానికి అత్యంత ఆప్తుడు అత్యంత సన్నిహితుడు అత్యంత నమ్మకస్తుడు కూడా అయితే కమ్మ సామాజిక వర్గం అక్కడ సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే కమ్మ సామాజిక వర్గం కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి శశిభూషణ్ణి ఈసారి అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే కొడాలి నాని కూడా ఈ సమయంలో ఏమైనా అభ్యంతరం చెప్పకుండా ఉండే అవకాశాలు ఉంటాయి అనేటువంటి ఆలోచనతో కూడా ఈ దిశగా ఎందుకంటే తన సన్నిహితుడు కాబట్టి తనకి టికెట్ ఇస్తే పర్వాలేదు అని చెప్పేసి కొడాలి నాని కూడా భావించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అతని పేరు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే యాదవ సామాజిక వర్గం నుంచి కూడా ఖాళీ ఈ ఖాళీని కూడా ఒక బలమైనటువంటి నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తూ ఉంది ఈ క్రమంలోనే ఖాళీకి టికెట్ ఇస్తే సామాజిక వర్గాల పరంగా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే ఒక పరిశీలన అయితే జరుగుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ క్రమంలో కొడాలి నానికైతే మాత్రం టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ ఎవరో ఒకరికి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా వీళ్ళ పేర్లనైతే పార్టీ పరిశీలనలో పెట్టినట్లుగా అయితే ఒక బలమైనటువంటి ప్రచారం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను అందులోనూ ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అదే సమయంలో ఏదైతే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి కూడా చూసుకుంటే గన్నవరంలో వల్లభనేని వంశీ పరిస్థితి కూడా బాగోలేదు గతంలో చూసుకుంటే యార్లగడ్డ వెంకటరావు ఉండేవాడు ఏదైతే వైసీపీకి ఇన్ఛార్జ్గా గత ఎన్నికల్లో కూడా వల్లభనేని వంశీకి ప్రత్యర్థిగా ఆయన ఉన్నాడు అయితే వల్లభనేని వంశీ ఎప్పుడైతే టీడీపీని వీడి వైసీపీలో చేరారో అప్పటి నుంచి కూడా వైసీపీకి దగ్గరగా ఉంటూ జగన్మోహన్ రెడ్డితో కలిసి తిరుగుతూ ఎప్పుడైతే వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారో అదే సమయంలో వల్లభనేని వంశీకి టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఈసారి అనేటువంటి ప్రచారాలు జరుగుతున్నటువంటి సమయంలోకు కొంత మనస్తాపం చెందినటువంటి ఈ యార్లగడ్డ వెంకట్రావు ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎటువంటి వివాదాలు లేవు ఆయన పైన ప్రజల్లో కూడా సానుకూలత ఉంది అందుకే గత ఎన్నికల్లో కూడా చూస్తే వల్లమనేని వంశీకి ఆయనకి ఒక హోరాహోరి పోటీ జరిగినటువంటి పరిస్థితి ఈ క్రమంలో యార్లగడ్డ వెంకట కూడా వల్లభనేని వంశీకి ఒకనొక సందర్భంలో పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉండడం ఇవన్నీ కూడా కొంత ఆవేదన చెందినటువంటి అర్లగడ్డ వెంకటరావు ఇటీవల యువగలం సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరారు ఏదైతే పసుపు కండువా కూడా కప్పుకున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూడా ఆయన్నే అక్కడ ఇన్ఛార్జ్ గా నియమించింది రేపు ఆయనే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి అయితే ఇక్కడ మరి వైసీపీలో అయితే మాత్రం ఏదైతే వల్లభనేని వంశీకి పూర్తిగా కూడా వ్యతిరేక పవనాలే వీస్తా ఉన్నాయి ఒకవైపు క్యాడర్ వల్లభనేని వంశీతో కలిసి సాగే ముందుకు సాగేందుకు ఎక్కడ ఇష్టపడట్లేదు ఎందుకంటే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీలోకి వచ్చేస్తే ఆయనకి టికెట్ ఇస్తే మాత్రం క్యాడర్ కూడా ఆయనకి అనుకూలంగా చేసేటువంటి పరిస్థితులు లేవు అదే సమయంలో చూస్తే ఈ రోజున వల్లనేని వంశీ పైన కూడా నియోజకవర్గం మొత్తం ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేసింది ఒకవైపు ఏదైతే సామాజిక వర్గం పరంగా కావచ్చు లేదంటే ఎక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు కూడా లేవు అలాగే ఇప్పుడు టికెట్ ఇస్తే ఈ వ్యతిరేకతలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తరఫున వల్లభనేని వంశీ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉండంతో వల్లభనేని వంశీకి ప్రత్యామ్నాయంగా కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వేటలో ఉన్నట్లుగా కూడా ఒక బలమైనటువంటి ప్రచారం అయితే గనవరం నియోజకవర్గంలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అలాగే ఏదైతే కొడాలి నాని వ్యవహారం కూడా చూస్తే వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఏదైతే టికెట్లు లేవు అనేటువంటి ప్రచారంతో వాళ్ళు కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది అందుకే గత కొద్ది రోజులుగా గతంలో చూస్తే కొడాలి నాని ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నా కూడా ముందుగానే ప్రచారాన్ని మొదలుపెట్టేవాడు ప్రత్యర్థులు ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా తానే ముందుగా ప్రచారాలు చేసుకుంటూ నిత్యం ఎన్నికలకి ఇంకా ఆరు నెలలు ఎనిమిది నెలలు టైం ఉందనంగా ముందు నుంచే తిరుగుతూ ఉండేవాడు కానీ గత కొద్ది రోజులుగా చూస్తే కనీసం పార్టీ వ్యవహారాల్లో కానీ ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ ఎక్కడా కూడా జోక్యం చేసుకోవట్లేదు అంటీ ముట్టనట్టుగా ఏదో ప్రారంభం శంకుస్థాపనలకి వీటికి అరా కొరాగా వెళ్తున్నాడు తప్పితే ఇది వరకు పార్టీ కార్యక్రమాల్లో కానీ లేదు ప్రభుత్వ కార్యక్రమాలలో కానీ ఇది వరకు పాల్గొన్నంత చురుగ్గా అయితే ఇప్పుడు పాల్గొంటున్నటువంటి పరిస్థితి అటు కొడాలి నానిలో కానీ ఇటు వల్ల నేను వంశీలో కానీ కనిపించట్లేదు దీన్ని బట్టి చూస్తే ఏదైతే వీళ్ళిద్దరికీ కూడా ఈసారి సీటు చిరిగిపోయింది టిక్కెట్ లేదు అని జగన్మోహన్ రెడ్డి తెగేసి చెప్పాడు ఈ క్రమంలోనే వాడుకుని వదిలేయడంలో జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ ఆ వదిలేసిన ఇద్దరిలో ఈ ఇద్దరికి కూడా ఈసారి టికెట్ లేకుండా పోయింది అనేటువంటి ఒక బలమైనటువంటి ప్రచారం అయితే కనుక అటు వైసీపీ వర్గాల్లో అలాగే గుడివాడ కన్నవరం నియోజకవర్గాల్లో కూడా విస్తృతంగా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి కనిపిస్తోంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ